హాయ్ అండి, నేను డాక్టర్ సాయి మానస, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ ఒయాసిస్ ఫర్టిలిటీ దిల్సుఖ్నగర్ బ్రాంచ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈజ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ హై రిస్క్. అంటే ఐవీఎఫ్ తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా, ఎర్లీగా డెలివరీస్ అవుతాయా, కంపల్సరీ స్టిచ్ వేయాల్సిందని ఐవీఎఫ్ తర్వాత అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బట్ ఐవీఎఫ్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినా, న్యాచురల్గా వచ్చినా ఆ కండిషన్స్ అనేవి జనరల్గా అది ఐవీఎఫ్లో మెయిన్లీ మనకి ఏంటంటే ఏజ్ ఒకటి, ఎక్కువ ఏజ్ ఎల్డర్లీ, కొంచెం ఎక్కువ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఎల్డర్లీ వాళ్ళకే వస్తూ ఉంటాయి. సో దానివల్ల మెడికల్ పరంగా ఏమైనా ఇష్యూస్ రావచ్చు, కానీ ఓన్లీ ఐవీఎఫ్ చేసినంత మాత్రాన బీపీ, షుగర్ రావాలి అని అయితే ఏమీ లేదు. సో మెయిన్గా మనం ఐవీఎఫ్లో ఎంబ్రియో పెట్టేటప్పుడు ఏంటంటే ఒక ఫస్ట్ 15 డేస్ యూట్రస్ లైనింగ్ పెరగడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాం, లైక్ ఈస్ట్రోజన్. దీని ఏంటంటే హెచ్ఆర్టీ అంటాం, అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ అనమాట. సో బయట నుంచి మెడిసిన్స్ ఇవ్వటం వల్ల లైనింగ్ పెరుగుతుంది. లైనింగ్ వన్స్ ఇంక్రీజ్ అయ్యాక ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేస్తాం. ఐదర్ ఇంజెక్షన్స్ అవ్వచ్చు, లేదంటే టాబ్లెట్స్ రూపంలో అయినా ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేశాక డే 5 ఎంబ్రియో అయితే 5 రోజు ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఇదేంటంటే మోస్ట్లీ కంప్లీట్గా ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి యూట్రస్ ఫస్ట్ 1 మంత్ అంటే పాజిటివ్ వచ్చాక ఒక నెక్స్ట్ 1 మంత్ ఈ మెడిసిన్స్ అన్నీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కంటిన్యూ చేశాక 9 to 10 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 3 నెలల ఆల్మోస్ట్ 3 నెలల ఉన్నప్పుడు ఏంటంటే బేబీకి ప్లసెంటా అనేది ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. సో అది ప్లసెంటా ఫామ్ అయ్యాక బేబీకి ఎక్స్టర్నల్గా ఇంకా టాబ్లెట్స్ కానీ ఈ సపోర్ట్, హార్మోనల్ సపోర్ట్ అనేది అవసరం ఉండదు. సో ఈ మోస్ట్లీ అంటే మీరు కేర్ తీసుకోవాలనుకున్న ఏదన్నా రిస్క్ అనుకున్న ఆ నెక్స్ట్ 1 మంత్ కన్సీవ్ అయ్యాక ఒక 1 మంత్ జాగ్రత్తగా ఉండి డాక్టర్ అడ్వైస్ చేసిన మెడిసిన్స్ టాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. బట్ ఏంటంటే ఇలా ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేయటం వల్ల కొంతమందికి ఎండ్ ఆఫ్ ది లైక్ ప్రెగ్నెన్సీ లాస్ట్లో 8th 9th మంత్లో కొంతమందికి టెండెన్సీ ఉన్న వాళ్ళకి లైక్ ఒబేసిటీ కానీ, ఎల్డర్లీ ఏజ్ కానీ, ప్రీవియస్గా ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా, పీసీఓడీ ఉన్నా, ఈ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది న్యాచురల్గా కన్సీవ్ అయినా రావచ్చు, ఐవీఎఫ్ తర్వాత కన్సీవ్ అయినా కూడా రావచ్చు. బట్ నవేడేస్ ఏంటంటే ఒయాసిస్లో ఇలా మెయిన్గా ఆర్టిఫిషియల్ ప్రిపరేషన్ వల్ల ఇలా హై రిస్క్ పేషెంట్స్కి ఏంటంటే మోస్ట్లీ న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ చేస్తున్నాం మేము. అంటే ఎగ్ అంటే లేడీలకు మెడిసిన్స్ ఇస్తాం ఎగ్ పెరగడానికి. సో వన్స్ ఆ ఎగ్ పెరగటం వల్ల లైనింగ్ అనేది వస్తుంది రాదర్ దాన్ ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ అనమాట. సో వన్స్ ఆ లైనింగ్ వచ్చాక అప్పుడు మనకి ఎగ్ రిలీజ్ అవ్వగానే ట్రాన్స్ఫర్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ మినిమైజ్ చేసేసుకొని పాజిటివ్ రాగానే టాబ్లెట్స్ అని స్టాప్ చేసేసుకోవచ్చు కూడా మోస్ట్లీ. ఎందుకంటే లేడీలోనే ఆ ఎగ్ అనేది ఓవులేషన్ అయ్యి కార్పస్ ల్యూటియం అంటాం, ఆ కార్పస్ ల్యూటియం రావటం వల్ల ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ టెండెన్సీ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగే ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఈ బీపీ, షుగర్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ సక్సెస్ రేట్స్ కూడా మనకి ఇలా న్యాచురల్గా స్టిమ్యులేటెడ్ సైకిల్స్, న్యాచురల్ సైకిల్స్ అంటే ఓన్గా ఎగ్గు పెరగటం వల్ల చేస్తున్నాం కాబట్టి రాదర్ దాన్ ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఈ రిస్క్ కండిషన్స్ అన్నీ తగ్గుతున్నాయి. అండ్ వన్స్ కన్సీవ్ అయ్యా కూడా చాలామంది అడుగుతుంటారు కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందేనా అని. బెడ్ రెస్ట్ కంపల్సరీ అందరికీ కాదండి. ఏదన్నా ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక బ్లీడింగ్ స్పాటింగ్ కానీ అట్లా ఏదన్నా ఇష్యూ ఉంటేనే రెస్ట్ అడ్వైస్ చేస్తాం. కానీ నార్మల్గా ఇఫ్ యూఆర్ వర్కింగ్, జాబ్ వెళ్తున్నారు అంటే డైలీ కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మెయిన్గా స్ట్రెయిన్ అవ్వకుండా, స్ట్రెస్ తీసుకోకుండా, అది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీలో అయినా స్ట్రెయిన్ అవ్వద్దనే చెప్తాం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ సేమ్ ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీలు కూడా అంతే. బాడీ స్ట్రెయిన్ అవ్వద్దు ఎక్కువ, అంటే అడిక్వేట్గా హైడ్రేషన్, న్యూట్రిషన్ అన్నీ తీసుకుంటూ ఇన్ కేస్ ఈవెన్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఎవ్రీ 2 అవర్లీ లేకపోతే అంటే అట్లీస్ట్ నార్మల్గా 3 మీల్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీలో అట్లీస్ట్ ఒక 4 to 5 మీల్స్ డివైడ్ చేసుకుని ఎవ్రీ 2 అవర్లీ ఏదో ఒక సప్లిమెంట్స్ తీసుకోమని చెప్తూ ఉంటాం. సో అలా అడిక్వేట్గా హైడ్రేషన్, న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఐవీఎఫ్ ద్వారా వచ్చినా కానీ న్యాచురల్గా వచ్చినా కానీ ప్రెగ్నెన్సీ ఏది హై రిస్క్ అవ్వదండి. థ్యాంక్ యూ.